వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. ఈ వీడియోలో ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ గురించి అయితే చూద్దాం పూర్తి వివరాలు. మనకి బీటెక్లో సిఎస్సి తీసుకోవాలా ఈసీఈ తీసుకోవాలా అని అయితే చాలామందికి డౌట్ ఉంటుంది. సిఎస్సి అయితే సాఫ్ట్వేర్ సైడ్, ఈసీఈ అయితే మనకి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళచ్చు, అలాగే కోర్ సైడ్ కూడా ఉంటుంది అనేది అయితే చాలామందికి అయితే అనుకుంటారు. సో అందులో నిజం ఎంత అనేది అయితే మొత్తం ఈ వీడియోలో చూద్దాము. వీడియోని లైక్ చేయండి, ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంటుంది ఛానల్లో, మొత్తం ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉంటుంది. సో ఇది చూసుకున్నట్లయితే ఈసీ ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అసలు ఈసీ వాళ్ళకి సాఫ్ట్వేర్తో సంబంధం ఉంటుందా ఉండదా అనేది అయితే తెలుసుకుందాము. కోర్ జాబ్స్ ఏముంటాయి, గౌట్ జాబ్స్ ఏముంటాయి అనేది అయితే నేనైతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే కోర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఈసీ అంటే ఏంటి. అసలు ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించింది. ఎలక్ట్రానిక్స్ అంటే మనకు తెలుసు కదా, డివైజెస్, చిప్స్. మనకు ఫోన్ సపోజ్ ఒక మనకు మొబైల్ అనుకో, ఒక మొబైల్ ఉందనుకోండి. సపోజ్ మనకి ఒక మొబైల్లో లోపల మనకి ఇలా చిప్ సెట్ ఉంటుంది, ఇక్కడ ఉంది కదా చిప్ సెట్, ఇదే ఉంటుంది కదా మనకి మదర్ బోర్డు. సో అదంతా అందులోనే ట్రాన్సిస్టర్స్, కెపాసిటర్స్, మనకి ఇంకా ఐసీస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అన్నీ అందులోనే డిజైన్ అయ్యి ఉంటాయి. సో అవన్నీ ఎలా డిజైన్ చేస్తారు, అవన్నీ ఒకటే దగ్గర లైట్ వెయిట్గా ఒకటే చిప్లో అవన్నీ ఎలా ఎట్లా చేస్తారు, రెసిస్టర్స్ అవన్నీ, మన సెన్సర్స్, వైబ్రేటరు, కెమెరాస్, ఛార్జింగ్ పోర్టు, అలాగే యూఎస్బి పోర్టు, అలాగే హెడ్ ఫోన్స్ పోర్టు, అవన్నీ ఎలా కనెక్షన్, ఎలా సాఫ్ట్వేర్ మళ్ళీ దాని సాఫ్ట్వేర్ లింక్ ఎలా చేస్తారు అనేది అయితే ఈసీకి సంబంధించిన కోర్స్ అన్నమాట. అదైతే చాలా డెప్త్గా ఉంటుంది అదైతే సబ్జెక్టు. ఇది కూడా ఈసీఈ కూడా చాలా డిమాండింగ్ సబ్జెక్ట్, ఎందుకంటే ఈసీఈ కా మనకి ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు ఏది చూసినా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ లేకుండానైతే ఏం చేయలేము. అటు సాఫ్ట్వేర్ ఎలా అవసరమో ఇది ఇది కూడా అవసరమే. సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనకైతే ఎలక్ట్రానిక్ డివైస్ కావాలి. ఎలక్ట్రానిక్ డివైస్ ఎలా కావాలంటే ఈసీఈ స్టూడెంట్ అయితే కావాలి, ఈసీఈ డెవలపర్ అయితే కావాల్సిందే మనకి. సో ఈసీకి అయితే ఫుల్ డిమాండ్ ఉంటుంది. మీరేం డోంట్ వరీ ఫర్ దట్, ఈసీ తీసుకున్నాము మనకి సిఎస్సి ఆప్షన్ పెట్టుకుంటే ఈసీ వచ్చింది అనేది అయితే మీరైతే ఏం టెన్షన్ పడద్దు. ఈసీకి కూడా ఫుల్ డిమాండ్ ఉంది. అలాగే మీరు జాబ్స్ వస్తాయా రావా అని అనుకుంటారేమో, జాబ్స్ అయితే చూడండి ఇక్కడ హైయెస్ట్ యావరేజ్ శాలరీలు 7 లాక్స్, 10 లాక్స్, 8 లాక్స్ అయితే ఉంటుంది. దీనికి ఏం తక్కువ ఉండదు, మీరు ఇక్కడ చూడొచ్చు. జాబ్స్ కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, కోర్ జాబ్స్ అలాగే పబ్లిక్ సెక్టర్ జాబ్స్ అయితే ఫుల్ ఉంటాయి. సో మీకైతే నేనైతే ఇప్పుడు డిస్కస్ చేస్తాను ఏంటంటే అసలు జాబ్స్ ఏంటి, ఇంజనీరింగ్ స్కోప్ ఆఫ్ జాబ్స్, జాబ్ ప్రొఫైల్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అనేది అయితే ఒకటి ఉంటుంది, ఒకటని కాదు నేనైతే కొన్ని అయితే డిస్కస్ చేస్తాను. అలాగే అంటే ఆ రోల్ ఏముంటుంది అనేది, ఫీల్డ్ టెస్ట్ ఇంజనీరు, నెట్వర్క్ ప్లానింగ్ ఇంజనీరు, కస్టమర్ సపోర్ట్ ఇంజనీర్. చూడొచ్చు మీరు ఇక్కడ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిసిటీ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో మనకైతే ఈ ఈసీ డిపార్ట్మెంట్ అయితే చాలా ఉపయోగం. సో ఈ ఉపయోగం అంటే మనకు డిమాండ్ ఉన్నట్టే కదా. సో దేర్ ఇస్ ఏ ఆపర్చునిటీ టు గెట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, స్టేట్ గవర్నమెంట్ జాబ్ అండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్. చూడండి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయని అంటున్నారు. అలాగే కస్టమర్ సపోర్ట్ ఇంజనీర్ అంట, అలాగే ఇక్కడ నెట్వర్క్ ప్లానింగ్ ఇంజనీర్, ఇవన్నీ అయితే మనకైతే జాబ్ రోల్స్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుందాం మనం అయితే ఏంటంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీర్కి శాలరీ, యావరేజ్ శాలరీ అయితే ఎంత వచ్చు ఉండొచ్చు అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయితే కనుక యావరేజ్గా 7 లాక్స్ పర్ యానం అయితే ఉంటుంది. టెక్నికల్ డైరెక్టర్ అయితే కనుక 10 లాక్స్ పర్ యానం అయితే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ అయితే 8 లాక్స్ పర్ యానం అయితే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ అయితే 7 లాక్స్ పర్ యానం అయితే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ 6.5 మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈసీ డిపార్ట్మెంట్లో మనకి టాప్ రిక్రూటర్స్ ఎవరు అంటే ఇక్కడ చూడొచ్చు. సాఫ్ట్వేర్ గురించి కాదు ఇది, నార్మల్గా
ఇది కోర్ సంబంధించింది. కోర్ సైడ్ అయితేనే బిఎల్, హెచ్పిసిఎల్, బిహెచ్ఇఎల్, డిఆర్డిఓ, డిఎంఆర్సి, ఇస్రో, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, సీమెన్స్, ఇంటెల్, ఫిలిప్స్, నివేడియా, రిలయన్స్. నాకు తెలిసి మీకు తెలిసినవి ఏంటి అంటే ఇంటెల్ తెలుసు అనుకుంటా, బిహెచ్ఇఎల్, డిఆర్డిఓ, ఇస్రో తెలుసు అనుకుంటా. మీరు ఇక్కడ ఇంటెల్ అంటే మీకు తెలిసిందే, ప్రాసెసర్, చిప్స్ అవన్నీ అయితే చేస్తారు అవన్నిటికీ. నివేడియా కూడా తెలిసే ఉంటుంది అనుకుంటా ప్రాసెసర్. సో అవి కూడా అన్ని ప్రాసెసర్స్ తయారు చేయడము అలాగే ఉంటుంది. సో అవి ఏందైతే ఏ సిస్టమ్ రన్ అవ్వదు కదా, సాఫ్ట్వేర్ పనిచేయాలని ఇవే కావాల్సిందే. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనమైతే కోర్ ఇంజనీరింగ్ జాబ్స్ ఏంటి, అలాగే మన పబ్లిక్ సెక్టర్ జాబ్స్ చూద్దాం. కోర్ జాబ్స్ ఏమేమి ఉంటాయంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైన్, సిగ్నల్ ప్రాసెసింగ్, వైర్లెస్ ఆప్టికల్ కమ్యూనికేషన్, రోబోటిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, అనలాగ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, పవర్ అండ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ, డిఫెన్స్, ఏరోస్పేస్, నానో టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, మొబైల్ టెక్నాలజీ. సో డిఫరెంట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే గౌట్, పబ్లిక్ సెక్టర్ అంటే గౌట్ కదా మనకి, మీకు క్లియర్గా లేవనుకుంటా నేను చదువుతాను. డిఆర్డిఓ, డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ అయితే మనకి జాబ్స్ ఉంటాయి. బిఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్లోనైతే మనకి జాబ్స్ ఉంటాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో కూడా ఉంటాయి. ఈసిఐఎల్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో. ఇస్రో, ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఐటీఐ, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ. బిహెచ్ఇఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్. రైల్వేస్లో కూడా మనకైతే ఛాన్స్ ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా. బ్యాంక్ జాబ్స్ కూడా మనకైతే మెనీ కూడా ఉంటాయంట. సో ఇది మన ఈసీకి సంబంధించి అయితే ఈసీఈకి తీసుకున్న వాళ్ళైతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సిఎస్సిలో మనకైతే మళ్ళా సిఎస్సి సంబంధం ఉంటుందా అడిగిన కదా, అదేంటంటే మీరు ఈసీ స్టూడెంట్స్ కూడా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్స్ చేయొచ్చు. ఇది సంబంధం ఉంటుంది. ఈసీ వాళ్ళైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇండివిజువల్గా వాళ్ళు నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే చేయొచ్చు. ఇది మనకి ఇప్పటి వరకు ఉన్న కోర్స్ డీటెయిల్స్. అయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కనుక కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇది గాయస్ వీడియో అయితే, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.